వైవి సుబ్బారెడ్డి గారికి దందలూరు నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యంగా వేగవాడ గ్రామ ప్రజల తరపున మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. సెక్రటరీ గారి విగ్రహం దాదాపుగా ఇప్పటికి 4-5 ఏళ్ళు అయింది సార్. 8 ఏళ్ళు అయింది సార్. ఎప్పుడో ఆ రాజన్న కుటుంబ సభ్యులు రావాలి, ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి ఎప్పటి నుంచో కూడా గ్రామ ప్రజల యొక్క ఆకాంక్ష. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రులు మన జగనన్న పాదయాత్రలో ముందుగా ఇటు వస్తారేమో అని రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా రాజన్న కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా ఇది చేయాలి అని చెప్పి ఆ రాజన్న భక్తులందరూ కూడా ఈ గ్రామం నుంచి ఎప్పటి నుంచో కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రత్యేకమైన సమయం ఇచ్చి ఈరోజు మన వేగవాడ గ్రామం రావటం, మన రాజన్న విగ్రహాన్ని ఈరోజు మీ చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు ముఖ్యంగా వేగవాడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. గర్జన మనం ఏలూరులో పెడదామనుకున్నప్పుడు కూడా మినీ బీసీ గర్జన కూడా ఇదే గ్రామంలో మనం మొదలు పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఎస్సీ బీసీ సోదరులు అనునిత్యం కూడా మాకు అండగా నిలబడుతూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ఎంతో కష్ట సమయంలో కూడా, ఎందుకంటే గతంలో అనేక కేసులు పెట్టించుకుని అనేక ఇబ్బందులు పడినటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఈరోజు మన జగనన్న రావాలి అని చెప్పి వీరందరూ కూడా పాదయాత్రలో కానివ్వండి అనేక కార్యక్రమాల్లో ముందుండి భుజం తట్టి మమ్మల్ని నడిపించిన గ్రామాల్లో, ముఖ్యంగా నన్ను కానీ ఎంపీ గారు కానీ భుజం తట్టి ముందు నడిపించిన గ్రామాల్లో వేగివాడ గ్రామం మొట్టమొదటి స్థానంలో ఉంటుంది సార్. చాలా బాగా వీరందరూ కూడా మాతో పాటు కష్ట సమయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా దానదండగా నిలబడినటువంటి గ్రామం జరిగింది. ఈ గ్రామంలో ఈరోజు అభివృద్ధి పరంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ సమస్యను కూడా ఇప్పుడు పరిష్కరించడం జరిగింది. ఇప్పటికే సింగిల్ లేయర్ వేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇదే గ్రామంలో సచివాలయ భవనం కానివ్వండి, రైతు భరోసా భవనం కానివ్వండి, హెల్త్ సెంటర్ కానివ్వండి, అదేవిధంగా దాదాపుగా 300 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇల్లు కూడా కట్టించినటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అన్ని విధాలా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నామని చెప్పి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం.